న్యూస్ ఆన్ టీవీ. తిరుపతి నగరంలోని సెంట్రల్ పార్క్ సముదాయం నందు మన తిరుపతి ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవం. ఏపీడబ్ల్యూజేఎస్ యూనియన్ నాయకులు మరియు విలేకరుల మధ్య ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది. జర్నలిస్టుల సమస్యల కోసం మన తిరుపతి ప్రెస్ క్లబ్ ప్రతి ఒక్క జర్నలిస్టుకు ఎటువంటి సమస్యలైనా మన తిరుపతి ప్రెస్ క్లబ్ ముందుండి జర్నలిస్టుల సమస్యలపై పోరాటం చేసేందుకు ముందు ఉంటుందని మన తిరుపతి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తాపసి మురళీరెడ్డి తెలియజేశారు. మోహన్ రెడ్డి నామదేశ్య, అనురాధ నామదేశ్య, యశ్వంత్ నామదేశ్య, వర్షిత నామదేశ్య, సహకుటుంబానాం చెప్పండి. సహకుటుంబానాం క్షేమ ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం చింతిత మనోరథ సిద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం వ్యాపార అభివృద్ధ్యర్థం ఉద్యోగ అభివృద్ధ్యర్థం దినే దినే ఫల సిద్ధ్యర్థం వ్యాపార వ్యవసాయ అభివృద్ధ్యర్థం ధనధాన్య అభివృద్ధ్యర్థం ఒళ్ళి దేవసేన సమేత సుబ్రహ్మణ్య వెంకటస్వామి సంపూర్ణ అనుగ్రహ ఫల సిద్ధ్యర్థం వరాహ క్షేత్రే పద్మావతి సంపూర్ణ అనుగ్రహ ఫల సిద్ధ్యర్థం కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి సంపూర్ణ అనుగ్రహ ఫల సిద్ధ్యర్థం కులదేవత ఆర్కే గారికి మొదటగా చాలా ధన్యవాదాలు. మళ్ళీ రామాంజనేయ గారు కానీ వీరాంజనేయులు గారు కానీ సార్ ముఖ్యంగా రాత్రి పన్నెండున్నరకి 1 గంటకు కూడా ఫోన్ చేసి నాకు ధైర్యం చెప్పిన వ్యక్తులు, నాకు నాకు సహకరించిన వ్యక్తులు, ఇంకా ఒకరి పేరు చెప్పి ఒకరి పేరు చెప్పారు. ప్రతి ఒక్క బాధికే మిత్రులకి వచ్చి దండం పెడుతున్నాను. మొదటిగా మీరందరూ అవకాశం ఇస్తే మా తల్లిదండ్రులకి మొదటగా ఈ స్టేజ్ మీద వాళ్ళకి సన్మానం చేయాలి. చిత్తూరులో నా అనుభవం చెప్తున్నానండి. చిత్తూరులో ఎస్పీ గారి ప్రెస్ మీట్ పెట్టారు ఒక క్రైమ్ విషయంగా. ఆ ప్రెస్ మీట్లో 19 న్యూస్ ఛానల్ మీద అక్కడ ఉండే సీనియర్ ఇంకా మీడియా ఉన్నాయి కదా, పెద్ద మీడియా వాళ్ళు అడ్డుకోవడం జరిగింది, దాన్ని ప్రశ్నించడం జరిగింది. అప్పుడు వాళ్ళు నన్ను మొదటి ప్రశ్న వేసింది ఏమంటే, అక్రిడిటేషన్ కార్డు ఉందా? అక్రిడిటేషన్ కార్డు వల్ల బెనిఫిట్స్ ఏమేనేసి నేను ప్రశ్నించిన. అలాగనే వాళ్ళు చెప్పింది ఒక్కటేనండి, మాకు ఏమన్నా జరిగితే గవర్నమెంట్ పరంగా అధికారులు మా వెంట ఉండాలి అని. మీకెవరు ఉండాలని మా సంస్థ పరంగా పోటరు, మాకు ఏపీడబ్ల్యూజేఎస్ అనే యూనియన్ నాయకులు బాగా వింటున్నారు, రిపోర్టర్ వెంట ఏ సమస్య వచ్చినా వాళ్ళు ఆదుకుంటారనేసి అని ఆ రోజు వాళ్ళకి నేరుగా తెలియజేయడం జరిగింది. ఇలాంటివి ఇలాగ మన మిత్రులు చాలా ఎదుర్కొనే ఉంటారు, ఏ నుండి వేదిక మీద వచ్చి తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ సార్. ఆయన అప్పట్లో కులదీప్ నయ్యర్ అయినా సరే, అరుణ్ శౌరి అయినా సరే, పెద్ద పెద్ద జర్నలిస్టు గురించి చెప్పుకునేవారు. హిందూ పేపర్లో జీకే రెడ్డి ఇలాంటి వాళ్ళంతా మనం ఆ తర్వాత జర్నలిజంలో వింత 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 పోకడలు వచ్చేసినాయి. ఎట్లా వచ్చిందంటే, ఏదైనా అధికార పార్టీ కొమ్ము కాసే జర్నలిజం వచ్చేసింది. మళ్ళా మీడియా జర్నలిజం ఎట్లా అయిపోయిందంటే, నిజంగా చెప్పాలంటే చాలా మంది జర్నలిస్టులు కడు పేదరికంతో బతికే వాళ్ళు ఉండరు. కొన్ని పత్రికలు, కొన్ని పెద్ద పెద్ద పత్రికలు అని చెప్పుకునే యజమాన్యాలు కనీసం వాళ్ళకి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఆ జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా ఉన్నప్పుడు పాపం వాళ్ళు తెల్లారితో లేచి షర్టు ప్యాంట్ వేసుకునేసి నిద్రలేసి 7 గంటలకు వచ్చేసి సాయంత్రం 6 గంటలకు ఇంటికి తీసుకొని పోతే కనీసం భార్యాపిల్లలు తీసుకొని పోయి, అయ్యా నువ్వేం పని చేస్తావంటే జర్నలిస్ట్ అంటే కనీసం నెలకో లేదో ఆ కుటుంబానికో ఇంత కనీసం వాళ్ళకి ఏదో ఇవ్వాలి కదా. ఆ భార్య కూడా తన భర్త గురించి ఏం చెప్పుకుంటుంది, జర్నలిస్ట్ అని చెప్పుకుంటే జర్నలిస్ట్ అంటే జీతం తీసుకోరాకుండా గుమ్మని ఏ భర్తకైనా భార్య దగ్గర ఏ సంపాదన లేకుండా అంటే విలువ ఉంటుందా? ఉండదు కదా.